సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పలు పార్టిలైజర్ షాపులపైన పోలీసులు మరియు వ్యవసాయ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెప్పాలి సార్, అప్పుడే చెప్పకుండా వస్తే మంచిగా ఉంటుంది సార్. ఆలోచించి ఫెర్టిలైజర్ షాపులు మరియు సీడ్స్ షాప్స్ ని ఆకస్మికంగా ఏవో గారు మరియు దుబ్బాక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయ్యి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి విత్తనాలు BT2 విత్తనాలు మరియు BT3 విత్తనాలు అనేది మన రాష్ట్రంలో బ్యాన్ ఉన్నది కాబట్టి మనం ఇట్లాంటి ఏమన్నా తీసుకొచ్చినారని చెప్పి దుకాణ యాజమాన్యంలో ప్లస్ షాపులలో చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నకిలీ విత్తనాలు కానీ లేకపోతే ఏమైనా లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ విత్తనాలు కూడా ఏమైనా పెట్టి అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రభుత్వం ఆదేశాలు మరియు సిపి గారి ఆదేశం ప్రకారంగా ఈరోజు దుబ్బాకలో చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా విత్తన దుకాణదారులు ఇట్లాంటి నకిలీ కానీ ఏదైనా లూజ్ కానీ తయారు చేసి అమ్మటం కానీ చేసినట్లయితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నాణ్యమైన విత్తనాలను తీసుకొచ్చి రైతులకు అందించినట్లయితే బాగుంటుంది. ఎవరైనా ఇట్లాంటి మిస్యూజ్ చేసినట్లయితే వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. దుబ్బాక మండలంలో వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ దుబ్బాక సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు సంయుక్తంగా ఫర్టిలైజర్ షాపుల్ని విత్తన దుకాణం ఆకస్మికంగా తనిఖీ జరిగింది. ముఖ్యంగా BT3 అనే పత్తి విత్తనాలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేదు కాబట్టి ఈ BT3 పత్తి విత్తనాల వల్ల ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం, అదేవిధంగా ఏ పొలంలో ఏ భూమిలో అయితే BT3 పత్తి విత్తనాలు వేస్తామో మళ్ళీ వేరే పంట వేయడానికి ఆ భూమి అనుకూలంగా ఉండదు కాబట్టి దీన్ని కఠినంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి ఏ షాప్లోనైనా సరే BT3 పత్తి విత్తనాలు ఉన్నాయని ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నాం. ఒకవేళ దొరికినట్లయితే మాత్రం మన పోలీస్ శాఖ తరఫున అదేవిధంగా మా వ్యవసాయ శాఖ తరఫున సీడ్ యాక్ట్ ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడన్నా లూజ్ పత్తి విత్తనాలు అమ్మినట్లయితే తప్పకుండా ప్రతి రైతు కూడా మన ప్రెస్ ద్వారా కానీ అదేవిధంగా మాకు నేరుగా మా డిపార్ట్మెంట్స్కి సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ విత్తన చట్ట ప్రకారం కంపల్సరీ చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ వారిని హెల్ప్ సహాయం తీసుకొని కూడా ఎప్పటికప్పుడు ఈ BT3 పత్తి విత్తనాలు అమ్మకుండా మా వంతు దుబ్బాక మండలంలో కృషి చేస్తాము తెలుస్తుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.